హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్జి ఈరోజు మనము ఫలంతో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఫలం యొక్క మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు సోరుసూపు పల్ప్ వన్ కప్ లక్ష్మణ ఫలం యొక్క గుజ్జు వన్ కప్ మిల్క్ హాఫ్ కప్ షుగర్ టూ టేబుల్ స్పూన్స్ హనీ టూ టేబుల్ స్పూన్స్ ఈ మిల్క్ షేక్ చాలా సింపుల్ అండి ఈ ఫలము కట్ చేసినప్పుడు ఇలా ఉంటుంది గుజ్జు ఎక్కువగా విత్తనాలు తక్కువగా ఉంటాయి ఇలా మనము గుజ్జును విత్తనాలను వే వేరు చేసుకుందాం ఈ ఫలం యొక్క టేస్ట్ పుల్లగా ఒగరుగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తినరు ఇలా మిల్క్ షేక్ చేసేస్తే ఇష్టంగా తాగుతారు అందులోని విటమిన్స్ కూడా వాళ్ళకు అందుతాయి ఇందులో ఐరన్ కాపర్ మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో లక్ష్మణఫలం యొక్క గుజ్జుని యాడ్ చేసుకుందాం ఈ ఫలం అనేది హై బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుందండి ఈ పండు దొరికినప్పుడు దీన్ని లీవ్స్తో కూడా గ్రీన్ టీ తయారు చేసి ఇస్తారు ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకుందాం అని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దాం లక్ష్మణఫలం యొక్క ఆకులను కూడా ఎండబెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చండి అవసరం ఉన్నప్పుడు గ్రీన్ టీ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు షుగర్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను పెద్దవాళ్ళు తాగేటట్టయితే షుగర్ అవాడ్ చేస్తే బెటర్ మనం పిల్లల కోసం తయారు చేస్తున్నాం కాబట్టి షుగర్ యాడ్ చేశాను మిక్సీ పట్టాక ఇలా తయారవుతుందండి మిల్క్ షేక్ ఇప్పుడు మనము గ్లాస్లోకి తీసుకుందాం ఈ లక్ష్మణ ఫలం యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి కదండి అవన్నీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇలా మనం హానితో గార్లిచ్ చేసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నానండి చూడండి ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మిల్క్ షేక్ రెడీ